Garuda Express, an international courier service. Told me to keep this very short, so thank you all so much for coming here, and thank you for supporting us so much. This is a very special film for the entire team, and Sampath sir has definitely put in his best efforts to script this particular film. I love the script the most, and I can assure all of you that you are going to see a very, very different Gopi Chand with this movie. This is his stylish best ever, and it's definitely going to be a treat for all of his fans and audiences. Thank you to Dilraju Garu for coming here, and once again, Gopi Chand, wish you a very happy birthday. Nenu ee cinema ki work chesina Sampath Nand garu gaani, Gopi Chand garu gaani, Soundar Rajan gaani, mana producers Bhagwan Pollara garu gaani, first time work chestunnanu. అలాగే నా హోమ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారితో ఈ స్టేజ్ షేర్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా అందరితో ఫస్ట్ టైం వర్క్ చేసిన, చాలా ఎంజాయ్ చేసి వర్క్ చేసాం. మంచి సినిమా, మా అందరికీ పేరు తెస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. టీజర్ చూశారు కదా, సినిమా కూడా ఇంతే లెవెల్లో ఇంత రిచ్గా చాలా బాగుంటుందండి. గోపీచంద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ అందరికీ ప్రజెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నాం అండి. బాయ్, నమస్తే. బిడ్డ గోపి, నీ బర్త్డే రోజు ఇలా మీ టీజర్ లాంచ్ చేయడం అది నా చేతిలో మీద చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషలీ సంపత్ నంది, తను మొదటి మూడు సినిమాలు చూసాం, ఒక క్యూట్ లవ్ స్టోరీ చేశాడు, రెండు మంచి మాస్ ఎంటర్టైన్ చేశాడు, మూడు సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అది సంపత్, యు అచీవ్. అండ్ ఇప్పుడు ఈ గౌతమ్ నంద టీజర్ యాక్చువల్ 15 డేస్ బ్యాకే నేను చూశాను, చూసినప్పుడే అనిపించింది. సో గోపిని చాలా కొత్తగా ప్రజెంట్ చేయడం, అంటే గౌతమ్ నంద రెండు క్యారెక్టర్లలో చూపించడం. సో గోపికి ఆల్రెడీ తను నెగిటివ్ రోల్స్ చేసినప్పుడే ఇరగొడేశాడు, జయంలో కానీ వర్షంలో కానీ. సో తనకు అది పెద్ద కష్టమైంది ఏం కాదు. సో హీరోగా తను సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ ఈ సినిమాలో రెండు రోల్స్ చేయడం అనేది ఈ సినిమాకు చాలా నావెల్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక హీరో నెగిటివ్ రోల్ చేయాలంటే మన ఎస్పెషలీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భయపడతారు. సో అది దాటినందుకు గోపి కంగ్రాట్స్. అంటే ఒక ఆర్టిస్ట్గా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే
రైటర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ కొత్త సినిమాలు కొత్త కథలు రాయడానికి అవకాశం ఉంటుంది. అది సంపత్ అచీవ్ చేసి నీతో చేయించాడు. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. అండ్ ప్రొడ్యూసర్స్, మంచి సినిమా తీయాలి, సినిమాలు తీయాలనే ఆతృత ఉన్న భగవాన్ పుల్లారావు గారు. సో ప్రతి సినిమాకి ఒక ప్రొడ్యూసర్గా తన వాళ్ళ ఎఫర్ట్స్ ఎంత ఇవ్వాలో అంత చేస్తారు. సో ఆల్రెడీ టీజర్ చూస్తేనే తెలుస్తుంది సంపత్ మా ప్రొడ్యూసర్లని బాగా పిండి మంచి సినిమా తీశాడు. సో ప్రొడ్యూసర్స్గా వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ భగవాన్ పుల్లారావు గారు. అండ్ ఎమ్మెల్యే, సో ఆల్రెడీ లాస్ట్ సినిమాలోనే బన్నీ సినిమాలో సరైనలో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో క్యాత్రినా జీతంతో తెలుసు. అండ్ వన్ మోర్ హీరోయిన్ హన్సిక. అండ్ ఈజ్ ఏ టెక్నీషియన్స్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ మా బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. అండ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు అండ్ తమన్, ఇలా అందరు మంచి టెక్నీషియన్స్తో రెడీ అయిన ఈ గౌతమ్ నంద జూలైలో రిలీజ్ అవుతుంది. డేట్ చెప్పొద్దన్నారు బట్ డేట్ ఫిక్స్ అయింది, జూలైలో మన ముందుకు వస్తుంది. సో ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గౌతమ్ నంద ఫస్ట్ లుక్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లిన మీడియా స్నేహితులందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇంతకుముందు చేసిన రచ్చ కానీ బెంగాల్ టైగర్ కానీ ఒక హీరోయిజం తీసుకొని కథ రాయడం జరిగింది ఆ సినిమాలో కథ రాసేప్పుడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కథ రాసేటప్పుడు కథలోనే హీరోయిజం క్రియేట్ చేయడం జరిగింది. ఆ కథ మాకు అంత బూస్ట్ అప్ నిచ్చింది. సో ఆ కథ అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఒక సాలిడ్ కాంటెంట్ ఉన్నప్పుడు దానికి ఒక సాలిడ్ విజువల్స్ తోడవుతే డెఫినెట్గా టెక్నికల్గా చాలా సుపీరియర్గా ఉంటుందని నమ్మి సౌందరరాజన్ కానీ ప్రొడక్షన్ వైపు నుంచి కానీ నాకు దొరికిన సపోర్ట్తో డెఫినెట్గా చాలా సుపీరియర్గానే సినిమా చేశామని నమ్ముతున్నాను. ఇక హీరో గోపి గారి గురించి, గోపి గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన బంగారం అండి. రైట్ ఫ్రమ్ ద లుక్, మొదటి నుంచి ఆ లుక్ కేర్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతి షాట్లో ప్రతి మాటలో నాకు కెమెరామెన్ ఎంత సపోర్ట్ చేశాడో అలాగే గోపి గారు కూడా అంతే సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేయడం వల్లనే సినిమాని ఒక స్టాండర్డ్తో తీయగలిగానని అనుకుంటున్నాను. అలాగే గోపి గారికి కానీ నాకు కానీ ఇది డెఫినెట్గా కొంచెం రెస్పెక్ట్ని పెంచే సినిమా అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. అలాగే మా ప్రొడ్యూసర్స్ జనరల్గా కాంబినేషన్ సెట్ అవ్వగానే లెక్కలేసుకొని సినిమా తీయకుండా కథను నమ్మి తప్పకుండా ఈ కథ డెఫినెట్గా పే చేస్తుంది, మనందరికి మంచి పేరు తెస్తుందని నమ్మి నేను ఏది అడిగినా కథ అవ్వకుండా ఇచ్చి సినిమాని బ్రహ్మాండంగా తీయడానికి హెల్ప్ చేశారు. భగవాన్ పుల్లారావు గారికి కూడా నేను అందరి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ క్యాథరిన్, హన్సిక స్టోరీ విన్నప్పటి నుంచి నా పక్కన ఉంటూ నాతో ఉంటూ సపోర్ట్ చేస్తూ అద్భుతంగా వాళ్ళు చేశారు. వాళ్ళ గ్లామర్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే టెక్నీషియన్స్ సౌందరరాజన్ బెంగాల్ దగ్గరికి చేశారు, తర్వాత ఇది చేస్తున్నారు. తనతో పాటు తమన్, గౌతమ్ రాజు గారు, రామ్ లక్ష్మణ్ గారు, బ్రహ్మకడల్ గారు, ఆల్ ద టెక్నీషియన్స్ వాళ్ళ సపోర్ట్తోనే డెఫినెట్గా ఈ సినిమాను ఖచ్చితంగా ఒక రేంజ్లో తీశానని నమ్ముతున్నాం. ఇది మీ అందరికీ నచ్చుతుందని కూడా నమ్ముతున్నాం. సో త్వరలోనే రిలీజ్ డేట్ని కూడా ప్రకటిస్తాం. జూలైలో రిలీజ్ డేట్ ఉంటుందండి. ఖచ్చితమైన డేట్ ప్రొడ్యూసర్లు ఒక వన్ వీక్లో ఆడియో రిలీజ్తో పాటు ప్రకటిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరు నన్ను విష్ చేసినందుకు, బర్త్డే విష్ నాకు చేసిన చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ టైం మీ అందరి సమక్షంలో చేసుకున్నాను బట్ ఈ టైం కుదరలేదు. బట్ ఎనీవే ఇట్లా టీజర్ ద్వారా మీ అందరిని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ నంద గురించి చెప్పాలంటే, ఫస్ట్ సంపత్ గారికి కథ తీసుకొచ్చారు, మన ప్రొడ్యూసర్స్ గారి ఇద్దరు తీసుకొచ్చి సంపత్ గారిని పరిచయం చేసి మంచి కథ ఉంది అని చెప్పన్నారు. కథ విన్నగానే ఇమ్మీడియట్గా అసలు మంచి కథ, చాలా రోజుల తర్వాత మంచిగా నిజంగా చెప్పాలంటే నేను మంచి సినిమాలు చేశాను బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ ఇన్ మై కెరీర్ అని చెప్తాను. గుండె మేము చేసుకొని చెప్పగలను, అంత మంచి సినిమా, మంచి కథ ఉంది, ప్లస్ పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా చాలా మంచి స్కోప్ ఉంది. డెఫినెట్గా ఒక ఫుల్ ఫ్లెజ్గా నాకు ఒక మంచి సినిమా చేసిన తృప్తి ఉందన్నమాట. ఆల్మోస్ట్ సినిమా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ ఇంకో 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ కూడా ఈ మంత్లో తీసి నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తాను. ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఇంతమంది ఒక సినిమా చేసినాను, శంకం సినిమా చేశాను, ఆల్రెడీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ దెమ్. ఈ సినిమా కూడా చాలా బాగా చేశారు. డెఫినెట్ ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాం. ఇంట్లో ఎట్లానే చేయాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం దీనికి సౌందరరాజన్ కెమెరా చాలా బాగా చేశారు. అంటే వాళ్ళందరి గురించి చెప్తే మళ్ళీ ఆడియోలో మాట్లాడటానికి నాకు మాటలు ఉండవు, అందుకని కొంత తక్కువ మాట్లాడుతున్నాను. ఆడియోలో అందరి గురించి బాగా చెప్తా, బట్ ద సేమ్ టైం ఎందుకంటే చెప్పాల్సి మాట్లాడి ఇక్కడ చెప్తే తర్వాత ఉండవు నాకు ఇంకా ఇక్కడ.
ద సేమ్ టైం బ్రహ్మగారి ఆర్ట్ డైరెక్టర్ గారు కానివ్వండి, ఎడిటర్ గారు, గౌతమరాజు గారు వీళ్ళందరూ, అంటే ఒక మంచి హోల్ మంచి టీమ్తో, హీరోయిన్స్ క్యాథరిన్ తెరిసాతో ఫస్ట్ టైం, క్యాథరిన్ ప్లస్ అట్ ద సేమ్ హంసకెద్దితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. దే వర్కింగ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ దెమ్. చాలా బాగా చేశారు. అంత సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్గా ఉండదు. అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక దానికి ఒక రీజన్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి క్యారెక్టర్ సినిమా నుంచి బయటకు వచ్చేకి ఐడెంటిఫై అవుతారు డెఫినెట్గా. ఆ క్యారెక్టర్ అట్లా నిలబడిపోతాయి. సంపత్ కథ ఎంత బాగా చెప్పారో, తీసిన విజువల్స్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఉండే. ఎందుకంటే టీజర్ చూస్తే తెలిసిపోతుంది, ఈవెన్ తన ఫస్ట్ నన్ను లుక్ మార్చిన దగ్గర నుంచి లేసి అట్లా కొత్త లుక్ తెలితే బాగుంటుందని చెప్పి నన్ను కన్విన్స్ చేసి ఇట్ టుడే దట్ లుక్ పెయిడ్ వెరీ వెల్. చాలా అంటే ఆ లుక్ చాలా కొత్తగా ఉంది, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సంపత్. ద సేమ్ టైం ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్ ఇంకా డబ్బింగ్ చెప్పాను, చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని గట్టి నమ్మకం అయితే ఉంది. Thank you for the whole team for giving me opportunity to work in this movie. Thank you.